52 రోజులుగా ఆర్టీసీ సమ్మె సాగుతున్నది, కానీ కేసీఆర్ కు కనికరం రావట్లేదు. వైపున ఆయనే సెల్ బ్రిడ్జ్ మీద అన్నాడు, తర్వాత ఆర్టీసీ మూసేస్తాం ఇంకా యూనియన్లు ఎక్కడి అన్నాడు, తర్వాత మరి నవంబర్ 2 నాడు 5 నాడు జీనగండి లేకపోతే మీరు ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. 5100 బస్సులను ప్రైవేట్ చేస్తామని చెప్పిన ఎన్ని హెచ్చరికలు చేసిన కార్మికులు ధైర్యంగా నిలబడ్డారు, సమ్మె జయప్రదమైంది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టుకు మరి ఈ మధ్యన సూచించింది, ఇప్పటికైనా తండ్రి పాత్ర వహించమని కేసీఆర్కి సూచించింది. కార్మికుల న్యాయసమ్మతమైన 26 డిమాండ్లలో వాళ్ళే ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే డిమాండ్ పక్క పెట్టుకున్నారు. మిగతా డిమాండ్ చర్చించమంటే ఇప్పటి వరకు ముండిగా వరిస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున మరి హైకోర్టు సూచనలో ఆర్టీసీ జేఏసీ ఒక మెట్టు దిగి మేము సిద్ధంగా ఉన్నాం డ్యూటీలో జాయిన్ కావడానికి అని చెప్పినా కేసీఆర్ స్పందన లేదు. ఈ దుర్మార్గమైన చర్య, నీచమైన చర్య, నిక్షిష్టమైన చర్య అని చెప్పేసి సిపిఐ అభిప్రాయపడుతున్నది. అంటే మీరు ఏం చేయగలదు, ఏం చేయదలుచుకున్నారు 45,000 మందిని? అనేక మంది ఉద్యోగం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు, వాళ్ళ బతుకులు ఇప్పటికే సొమ్మసీలిపోతూ ఉన్నాయి. చెమట వచ్చి పనిచేసేటువంటి కార్మికులు ఇలా బజార్ పాలుకోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. తెలంగాణ సమాజంలో కూడా చర్చ జరుగుతూ ఉంది, అరే ఆర్టీసీ వాళ్ళకి ఇంత అనిచేస్తాడా కేసీఆర్, ఇంత మొండిగా వేస్తాడా, కొట్లాడి తెచ్చుకుంటే సగనైన సమయంలో ఆర్టీసీ కార్మికులు బస్ కప్పయ్యా నైచేలాగానే ఉద్యమం చేస్తే ఇంత అణిచివేస్తారని చెప్పి చర్చ సాగుతూ ఉన్నది. ఏదైనా కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కళ్ళు తెలుస్తుంది. ఇలాగ చర్చలకు పిలిచి ఇప్పుడు మధ్యాహ్నం సమీక్ష చేస్తారట కేసీఆర్, ఇలా చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయండి, లేకపోతే ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరు, వాళ్ళ వెనకాల మొత్తం తెలంగాణలో ఉండేటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు అలాగే టీఎన్జిఓస్ను మొదలుకొని అన్ని సంఘాలు కార్మిక సంఘాలు అందరూ సమాయత్తం కావాలా, అలాగే అన్ని ప్రజా సంఘాలు కూడా చేతివృత్త సంఘాలతో సహా అన్నీ కావాలా, ఏదేమైనా తెలంగాణలో మళ్ళీ ఒక మరో పోరాటానికి సకలం సమయం లాంటి పోరాటానికి శ్రీకారం చుడదామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.